బృందము పర్యటన జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము బొలంగూరు జిల్లాను అభివృద్ధిలో భాగంగా పర్యటక కేంద్రంలో భాగంగా 500 కోట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి అలాగే ఆయన గతంలో కూడా అనేకమైనటువంటి పాటలు పాడి ఇది మొత్తం ప్రధానమైనటువంటి సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధిలో భాగంగా భూగర్భ జలాలకు సంబంధించినటువంటిది గనులకు సంబంధించినటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి పాటలు పాడినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మరి వాస్తవ పరిస్థితులు మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గతంలో కేసీఆర్ ను విమర్శించినటువంటి రోజులున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన ఆయన పదవి రాగానే వాస్తవాలు మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి దొరలకు వత్తాసు వాళ్ళకి గ్రానైట్ వ్యాపారులకు అనుసంధానంగా వాళ్లకు పర్మిషన్లు ఇచ్చడానికి చేసేటువంటి కృషి తప్ప ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించినటువంటి పరిస్థితులు పక్కకు పెట్టి వాళ్లకు అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టేటువంటి పరిస్థితిలో సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ గ్రానైట్ వ్యవస్థను మరి రద్దు చేయాలని అలాగే ములంగూరు జిల్లాలో పర్మిషన్లు రద్దు చేయాలని సిపిఐ గట్టి మనిషి సందర్శించి దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారన్నారు. నాడు కాకతీయులైనటువంటి రాజులు ఇక్కడ ఉన్నటువంటి దూధ్ బావిలోని నీళ్లను తెప్పించుకుని త్రాగేవారని అంతటి చరిత్ర కలిగినటువంటి కిల్లా కరీంనగర్ జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. కానీ కొంతమంది రాజకీయ గ్రానైట్ వ్యాపారులు కిల్లాపై కన్నేశారన్నారు. ఈ కిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ములంగూరు కిల్లాను గ్రానైట్ వ్యాపారులు త్వరలో తవ్వకాలు చేపడుతున్నారనే విషయం గ్రామంలో దవానంలో వ్యాపించడంతో గ్రామంలోని ప్రజలందరూ హైరాణ చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ గారు గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి చొరవ చూపి ములంగూరు కిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రానైట్ వ్యాపారులకు అనుమతులు ఇచ్చినట్లయితే గ్రామంలోని ప్రజలందరినీ కలుపుకుని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, మండల కార్యదర్శి సిపిఐ పిట్టల సమయ్య, ఏఎంఐఎఫ్ జిల్లా అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి యుగేందర్, సురేందర్, మైసయ్య, రాజేష్, అనిల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వారిని కలుపుకొని మేము రానున్న కాలం లోపల మరి తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చేటువంటి యోచన ఏ చదువుతుంటే దానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తుంది. దాన్ని వెంటనే గ్రానైట్ అనుమతిని మాత్రం ఇవ్వద్దని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా దూదుబాయికి సంబంధించింది ఒక తరము మాకంటే ముందు తరము చూసింది. మా తర్వాత కూడా దూదుబాయికి సంబంధించినటువంటి విశిష్టతను మరి నవాబు సర్కారులు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే దీన్ని ఈ పరిగణలోకి తీసుకోవాలంటే మరి గతంలో ఉన్నటువంటి అధికారి ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి వచ్చి పర్యాటక కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కోసము వెంటనే సత్వరమే ఒక 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ యొక్క పర్యాటక కేంద్రం అభివృద్ధి చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు బోయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. గతంలో సర్పజ అహ్మద్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్న మన కమలాసన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి మరి ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రం చేస్తామని వాళ్ళ హామీలో ఉన్నది. కానీ మరి ఇప్పటి వరకు కూడా దాని మీద మరి ఇంత ఒక ఫైల్ కూడా పూర్తిగా కదిలినట్టుగా దాఖలాలేదు. ఇక్కడ ఉన్న వ్యాపారులు, గ్రానైట్ వ్యాపారులంతా కుమ్మక్కై ఈ యొక్క దీన్ని కబ్జా చేయడానికి చేసేటువంటి కుట్ర పన్నుతున్నారు. కనుక దాన్ని వెంటనే విరమించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.